Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ప్రజల నుండి వాళ్ళకు వచ్చినటువంటి స్పందనను చూస్తుంటే రానున్న ఎన్నికల్లో 23 సీట్లు కాదు కదా, 2-3 సీట్లు వచ్చే పరిస్థితి కూడా ఎక్కడ కనపడడంలే. ఎందుకంటే వాళ్లకు సంబంధించిన మీటింగ్లలోనే జనాలేమో మహిళలేమో జై జగన్ అని అంటున్నారు, కొంతమంది ఏమో నిన్ను నమ్మం బాబు అంటున్నారు. ఏకంగా ఈరోజు ఒక కార్యకర్త ఏమో సార్ ఎక్కడో హైదరాబాద్లో ఉండి మీరు రాజకీయం చేయడం కాదు, వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఇల్లు కట్టుకొని రాజకీయం చేయండి సార్, మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు జనం అని చెప్పి కూడా స్వయంగా వాళ్ళ మీటింగ్లలోనే చెప్పడం మనం అందరం కూడా చూసినాం. కానీ ఈ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మాట్లాడే మాటలు ఏ రకంగా ఉన్నాయా అంటే, చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఈరోజు వాళ్ళ మీటింగ్లలోకి తీసుకొని వచ్చి 24 కమిషన్లు వేసినా విచారణలు వేసినా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మా అవినీతిని ఏమి నిరూపించలేకపోయినారనే మాట నారా లోకేష్ గారు మాట్లాడడం నిజంగానే సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతి పరుడని చెప్పి తెలిసినా దొంగ అని చెప్పి తెలిసినా ఆ విచారణ ఒక 2 అడుగులు ముందుకు పడితే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవుతాడని చెప్పి తెలిసినా ఆ రోజు చంద్రబాబు నాయుడు పోయి రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకుంటే జాలి చూపించి అరే ఒక అల్పుడిపైన ఈ వజ్రాయుధాలు వేయడం ఎందుకని చెప్పి ఆ రోజు వదిలేసిన మాట ప్రపంచానికంతా తెలుసు. అంతెందుకు నారా లోకేష్ గారు ఒకటే మాట అడుగుతున్నా, బాలకృష్ణ గారి విషయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన మేలు అనుకోండి, వదిలేసిన విషయం అనుకోండి, ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకుంటే మంచిది. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈరోజు మేము అంత పెద్ద వీరులము శూరులమని చెప్పి చెప్తున్నారే, ఆ రోజు సోనియా గాంధీ గారి కాళ్ళు పట్టుకొని కాంగ్రెస్లో ఉండే పెద్దల కాళ్ళు పట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయకపోయినా కూడా కేవలం సాక్షిలోని పెట్టుబడులను చూపించి ఆ రోజు ఆయనపైన కేసులు వేయించిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీరు ఎన్ని కుట్రలు పన్నినా కూడా ప్రజాకోర్టులో ప్రజా న్యాయస్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన మాటను మర్చిపోయినారా? ఏ రకంగా బై ఎలక్షన్లు జరిగితే గాన 15 సీట్లు గెలిచినారు, 2014 ఎన్నికలు జరిగితే 67 సీట్లు గెలిచినారు, మళ్ళీ మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లను గెలిచి ప్రజా న్యాయస్థానంలో గెలిచిన వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు మీ నీతి గురించి నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు కదా, నారా లోకేష్ గారికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ మీకు నేను చెప్పే సూటి ప్రశ్న ఒకటి, మీరు చేసిన స్కామ్లలో ఒక స్కామ్ని ఈరోజు బయట పెడుతున్నాం, దానికి మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 2014 నుండి 2019కి సంబంధించిన పీరియడ్లో సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి సిమెంట్స్ కంపెనీని వాడుకొని ఆ పేరుని వాడుకొని 250 కోట్ల రూపాయలు మీరు దోచుకునే మాట వాస్తవం కాదా? 250 కోట్ల రూపాయల ప్రజాసొమ్మును ప్రభుత్వ సొమ్మును సిమెంట్స్ కంపెనీతో ఒప్పందం అని చెప్పి 5-6 షెల్ కంపెనీలు ఓపెన్ చేసి ఆ కంపెనీలకు 250 కోట్ల రూపాయలను తరలించి ఆ డబ్బును మింగేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు ఏ మీటింగ్ పెట్టినా కూడా జాదూరెడ్డి అని చెప్పి అవహేళనగా మాట్లాడుతున్నావు కదా నారా లోకేష్. జాదు అనే పదానికి అర్థం మాయం చేయడం, మోసం చేయడం. ఈ 250 కోట్లు ఏ రకంగా మాయమైపోయినావో ఒక్కసారి చెప్పు నారా లోకేష్. నువ్వు అనాల్సింది జాదూరెడ్డి కాదు, జాదూ బాబు అను. దానికి కరెక్ట్గా మీ ఇద్దరు నాయనా కొడుకులు కూడా ఆప్ట్గా సరిపోతారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా నీతిపరుడు కాదు. ఎందుకు మీరు నిరూపించలేకపోతున్నారు చంద్రబాబు నాయుడు యొక్క అవినీతిని అంటే, మేము ఎప్పుడూ ఆయన అవినీతిని ఆయన చేసిన దోపిడీని నిరూపించాలని చెప్పి చూసినా ఆయన వెంటనే కోర్టుకు పోయి స్టేలు తీసుకొని వస్తున్నాడు. రాజధాని భూముల విషయంలో విచారణ అని చెప్తే పోయి స్టే తీసుకొని వచ్చినాడు. అచ్చెన్నాయుడుకు సంబంధించిన కుంభకోణం పైన విచారణ చేద్దామంటే అక్కడికి పోయి స్టే తీసుకొని వచ్చినాడు. ధూళిపాల నరేంద్రకు సంబంధించిన సంగం డైరీకి సంబంధించి విచారణ చేద్దామంటే స్టే తీసుకొని వచ్చినాడు. లక్ష్మీ పార్వతి గారు వాళ్ళు వేసిన చంద్రబాబు నాయుడు అక్రమ కేసులపైన వేసిన పిటిషన్ పైన స్టే తీసుకొని వచ్చినాడు. విదేశీ పెట్టుబడులపైన విచారణ చేద్దామంటే దాన్ని జరగనీయకుండా చేసినాడు. అంతెందుకన్నా మీరు అందరూ కూడా బాగా గమనించండి, చాలా మందికి తెలిసినది కూడా మర్చిపోయింటారు లేకుంటే. ఏ లేరు కాలువకు సంబంధించిన విషయంలో, ఆ వర్కుల విషయంలో
అక్కడ కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి పోతిరెడ్డి అని చెప్పి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన బినామీ అనుకోండి, ఇంకొక ఆయనకు సంబంధించిన వ్యక్తి అనుకోండి, అతని పేరుపైన ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఏ లేరు కాల్వకు సంబంధించిన కాంపెన్సేషన్ను ఆయన అకౌంట్లలో వేసి దోచుకునే మాట వాస్తవం కాదా? ఆ రోజు జస్టిస్ లక్ష్మారెడ్డి గారు ఇదే విషయం పైన విచారణ చేయబడితే టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఇది కరెక్ట్గా లేదని చెప్పి ఆ విచారణను తొక్కిపెట్టిన మాట వాస్తవం కాదా? ఇటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన చెప్పుకుంటా పోతే గాన కొన్ని వేల పుస్తకాలు వేయచ్చన్నా మనము. అంత అవినీతి పరుడు ఈరోజు తనకన్నా మించిన నీతిపరుడు లేడనట మీటింగులు పెట్టడము, యువగలం అని పేరు పెట్టడము, ఇదేం కర్మ రాష్ట్రానికి అని పేరు పెట్టడము నిజంగానే చాలా సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, నారా లోకేష్ గారు ఎక్కడికైనా పోయినప్పుడు మాట్లాడేటప్పుడు కూడా ఆయన స్థాయిని గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ పొలిటీషియనే కాదు, మనిషే ఫెయిల్యూర్ అతను. ఈరోజు నగిరికి పోయి రోజా గారి గురించి మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఒక విషయం చెప్తాం, మీరు కూడా ఆలోచన చేయండి. మేము పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాం, సినిమా ఫీల్డ్లోకి పోతాం, మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీస్తాం. మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు తీసిన తర్వాత వన్ ఫైన్ డే ఇట్లనే ప్రెస్ మీట్ పెడతాం. ప్రెస్ మీట్ పెట్టి ఎన్టీ రామారావుకి యాక్షన్ రాదు, నాగేశ్వరరావుకి యాక్టింగ్ రాదు, చిరంజీవికి యాక్టింగ్ రాదు అని చెప్పి నేను మాట్లాడినా అనుకో, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా ఏమెత్తి నవ్వుతారో నేను చెప్పకూడదు. వీడు తీసింది మూడు సినిమాలు, మూడు అట్టర్ ఫ్లాప్ సినిమాలు, వీడు అంత పెద్ద యాక్టర్ల గురించి మాట్లాడతాడా అని అంటారు. ఎవరైనా అంటారు, అది సహజమే. ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 151 మంది ఎమ్మెల్యేలు, 20-30 మంది ఎంపీలు, ఎమ్మెల్సీలు, 10,000 మంది సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ మేయర్లు, ఇంతమందికి పొలిటికల్గా లైఫ్ ఇచ్చినాడు, ఇంత పరిపాలన చేస్తున్నాడు, ఇన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినాడు, ఇన్ని రిఫార్మ్స్ తీసుకొని వచ్చినాడు, పెద్ద పెద్ద కంపెనీ ఓనర్లో, రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉండే ఎంతోమంది పొలిటికల్ లీడర్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను మెచ్చుకుంటుంటే ఈరోజు మంగళగిరిలో గెలిచలేని ఒక పనికిమాలనుడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి, ఆయన రాజకీయం గురించి సర్టిఫికేట్ ఇచ్చేంత మొగుడ? మంగళగిరిలో గెలిచలేనివాడు ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొని వస్తాడంట. ఏ మనిషికైనా జీవితంలో కావాల్సింది అనుభవాలు కావాలా, సాధించిన విజయాలు కావాలా? ఈరోజు నగిరి కాన్స్టిట్యున్సీలోకి పోతే రోజా గారు 20-30 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ ఆర్టిస్ట్గా పనిచేసినారు. ఆ తర్వాత వెండితెరకు, మన బుల్లితెరకు వస్తే కానీ టెలివిజన్ షోస్లో రాణించినారు. పొలిటికల్గా 2 సార్లు ఓడిపోయినప్పటికీ మళ్ళీ 2 సార్లు కంటెస్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిచినారు. అదే తెలుగుదేశం పార్టీకి కూడా ఎంతగానో సేవ చేసినారు ఆర్కే రోజా గారు. అటువంటి రోజా గారిని ఒక మహిళని చూడకుండా వాళ్ళ ఇళ్లపైన దాడి చేసి ఈరోజు ఎగతాళిగా, నువ్వు ఎగతాళిగా సర్కాస్టిక్గా మాట్లాడి నాకు ఇంత జ్ఞానం ఉంది అంత జ్ఞానం ఉందని చూపించుకుంటున్నావేమో నారా లోకేష్ గారు, నువ్వు మాట్లాడేది చాలా ఎబ్బెట్టుగా డైజెస్ట్ చేసుకోలేని విధంగా మాకు కాదు మీ కార్యకర్తలకే ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మా జగన్ సార్ ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్, రాజకీయ పరంగా కావచ్చు, ఆయనకున్నటువంటి కాంటాక్ట్స్ పరంగా కావచ్చు, ప్రజలలో ఆయనకున్న అభిమానం పరంగా కావచ్చు, ఈరోజు దేశంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్. అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా ఎప్పుడు కూడా నేల విడిచి సాగు చేయలే, నిరంతరం నిత్యం రివ్యూ మీటింగులు పెట్టడము, పోలీసులతో మాట్లాడడమో, మీడియా వాళ్ళతోటి మాట్లాడడమో, రాజకీయ నాయకులతో మాట్లాడడమో, మనం కరెక్ట్ ఉన్నామా తప్పు ఉన్నామా, ఒకవేళ మన తప్పులు ఉంటే కానీ వాటిని ఏ రకంగా సరిదిద్దుకోవాలా, ప్రతి గ్రామ పంచాయతీకి 20 లక్షల రూపాయలు ఇవ్వాలా డెవలప్మెంట్ కోసం, మనం సంక్షేమ పథకాలు అమలు చేయడమో, నిరంతరం నిత్యం ఆయనను ఆయన మార్చుకుంటూ అప్డేట్ అవుతూ ఏం చేస్తే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుంటే, అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా మా సార్ అట్లా ఆలోచన చేస్తుంటే, ఓ పక్కన నెత్తి మీద రూపాయి పెడితే పావులాగు చెల్లని నారా లోకేష్ మాత్రం మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటున్నాడు. ఇటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలా, మనం మాట్లాడాలన్నా? కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల గురించి, తప్పుడు మాటల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, సిమెంట్స్ కంపెనీతో వాళ్ళు చేసుకునే ఒప్పందం పైన ఇప్పటికే అరెస్టులు జరిగినాయి, ఇంకా లోతుగా విచారణ జరగాల, వీళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే ఒక ఉచిత సలహా ఏమ్రా అంటే, ట్రాన్స్లో బతకద్దండి, వాస్తవాలకు అనుగుణంగా బతికితే రేపు కాకుండా ఇంకొక 10 ఏళ్ళకైనా కూడా మీకు భవిష్యత్తు ఉంటుంది. తప్ప తప్పుడు ప్రచారాలు చేసి వాటిని నిజంగా సృష్టించాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తేనే పోరాటాలు 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 అంటారు, సమస్యలను వెలికి తీయడం పోరాటం కాదు, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం పోరాటం.
ఈరోజు వాళ్ళు మిగతా యాక్టర్లు వచ్చి రాజకీయం చేసే వాళ్ళు కూడా ఒకసారి ఉద్దానం సమస్య గురించి మాట్లాడారు. ఆ ఉద్దానం సమస్య గురించి మీరు మాట్లాడినారు అంతే, కానీ ఆ ఉద్దానం సమస్యకు పరిష్కారం తెలిపింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మత్స్సుకొకటి చెప్పిన అటువంటిది చెప్పాలంటే గాన కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం బాగుపడాలంటే గాన ఇటువంటి వాళ్ళని శాశ్వతంగా రాజకీయంగా దూరం చేయాలా? 45 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఈ రాజకీయంలో ఉండడం మన దురదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.